ఆలయం ప్రశాంతతకు నిలయం, భక్తులు పరమ భక్తితో కొలిచే పుణ్య ప్రదేశం. నిత్యం అభిషేకాలు, నైవేద్యాలు, కైంకర్యాలు, ఇలా ఆలయం ఏదైనా, దేవుడు ఎవరైనా విశేష పూజలు జరుగుతుంటాయి. అయితే ఎక్కువ అభిషేకాలతో నష్టం జరిగే ప్రమాదం ఉందనే వాదన వినిపిస్తోంది. నిజంగా అభిషేకాలతో ఉత్సవమూర్తులకు, మూలమూర్తులకు ప్రమాదమా? చిన్నజీఆర్ స్వామి వ్యాఖ్యల ఆంతర్యమేంటి? అసలు ఏడాదికి ఎన్నిసార్లు అభిషేకం చేయాలి? శుద్ధ జలంతో మనం వీలైనంతవరకు అభిషేకాన్ని జరుపుకోవడం, అంచేత అది ఎక్కడెక్కడైతే ఇలాగా అధికంగా హద్దుకి మించి ఏర్పడిందో అలాంటి వాటిని మనం తగ్గించుకోవడం అనేటటువంటిది ప్రధానమైనటువంటి కర్తవ్యం. విన్నారుగా, ఎక్కువ అభిషేకాలతో ఉత్సవమూర్తులకు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో ఈ విషయాన్ని గుర్తు చేశారు శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి. ఉత్సవమూర్తులకు చేస్తున్న అభిషేకాల్ని తగ్గించుకోవాలని సూచించారు. వివిధ సుగంధ ద్రవ్యాలతో చేసే అభిషేకం కంటే శుద్ధ జలంతో చేయడం మంచిదని చెప్పారు స్వామీజీ. ఏడాదికి 45 అభిషేకాలు చేస్తే సరిపోతుందన్నారు. భగవంతుడికి అభిషేకాలు జరపడం అనేటటువంటిది సాధారణంగా కొన్ని నియతమైనటువంటి రోజుల్లో జరుగుతూ ఉంటాయి. మనం మూర్తికి వీలైనంతవరకు ఈ ద్రవ్య స్పర్శతోటి లోపం కలగకుండా ఉండేటట్లుగా చేసుకుని, అంటే పైన చక్కటి కవచాన్ని ఏర్పాటు చేసుకుని, దానివల్ల మూర్తి సంరక్షణ ప్రధానంగా ఏర్పడుతూ ఉంటుంది. గర్భగుడిలో మూలవిరాట్టు దగ్గర మనకు కొన్ని లోహ విగ్రహాలు కనిపిస్తాయి. వాటిని ఉత్సవమూర్తులు అంటారు. ఉత్సవాల్లో భాగంగా ఊరేగే విగ్రహాలవి. మూలమూర్తి స్థిరంగా గర్భగుడిలో కొలువు తీరితే ఉత్సవాల సందర్భంగా దేవుడి ప్రతినిధిగా భక్తుల మధ్యకొచ్చి ఆలయానికి రాలేని వారికి కూడా దర్శనమిచ్చి అనుగ్రహించేవారే ఈ ఉత్సవమూర్తులు. వీటిని ఆగమ శిల్పశాస్త్ర పరిభాషలో బేరం అంటారు. వైష్ణవ ఆలయాల్లో ధ్రువబేరం, అర్చాబేరం, కౌతుకబేరం, స్నపనబేరం, బలిబేరం అని పంచబేరాలు కనిపిస్తాయి. పంచభూతాలకు ప్రతీకలుగా పంచమూర్తి తత్వంతో ఆలయంలో ఈ పంచబేరాలు చెప్పబడుతున్నాయి. చిన్నజీఆర్ స్వామి చెప్పినట్లు ఉత్సవమూర్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో టీటీడీ ఆగమ పండితులు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో నిత్యం జరిగే వసంతోత్సవం, ప్రతి సోమవారం జరిగే విశేష పూజ, ప్రతి బుధవారం జరిగే సహస్ర కలశాభిషేకం వంటి ఆర్జిత సేవల్ని రద్దు చేయాలని ఆగమ సలహా మండలి నిర్ణయించింది. ఆగమ సలహా మండలి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధాన కారణం ఉత్సవ విగ్రహాలు కరిగిపోతుండడమే. 600 ఏళ్ల క్రితం లభించిన శ్రీదేవి భూదేవి సమేత మాలయప్ప స్వామి బింబ పరిరక్షణ కోసం ఆర్జిత సేవల్ని రద్దు చేయాల్సిందేనని మండలి సూచిస్తోంది. ప్రతినిత్యం స్నపన తిరుమంజనం నిర్వహిస్తే బింబం అరుగుదల సంభవిస్తుందని ఆగమ పండితులు నివేదిక ఇచ్చారు. దాని ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆగమ సలహా మండలి స్పష్టం చేసింది. శేషాచల సానువుల్లో వెలిసిన అసమాన దివ్య క్షేత్రం తిరుమల. ఇక్కడ శ్రీవారి దర్శనం చేసుకోవడం ఒక ఎత్తైతే స్వామివారికి సేవ చేసుకోవాలన్న ఆసక్తి ప్రతి భక్తుడిలో ఉంటుంది. అందుకే దర్శనానికి తోడు వివిధ సేవల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. అలాగే ఆర్జిత సేవల్లోనూ పాల్గొని శ్రీవారి భక్తికి పాత్రులు కావాలని ఆకాంక్షిస్తుంటారు. ప్రతి నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్ ద్వారా విడుదల చేస్తూ ఉంటారు. మొత్తం 55,000 నుంచి 70,000 వరకు టికెట్లను అమ్ముతూ ఉంటారు. ఆన్లైన్ డిప్ ద్వారా 10,000 సేవా టికెట్లను అందుబాటులో ఉంచుతారు. వీటిలో సుప్రభాతంకు 7,180, తోమాలకు 110, అర్చనకు 110, అష్టదళపాద పద్మారాధనకు 180, నిజపాద దర్శనంకు 1725, జనరల్ కేటగిరీలో 46,000, విశేష పూజకు 1500, కళ్యాణంకు 10,450, ఊంజల్ సేవకు 3,300, ఆర్జిత బ్రహ్మోత్సవంకు 6,000, వసంతోత్సవంకు 11,550, సహస్ర దీపాలంకార సేవలకు 13,000. ఇలా ప్రతి సేవలకు టికెట్లను ఇష్యూ చేస్తూ ఉంటారు, ఆన్లైన్లోనూ పెడుతూ ఉంటారు. తమ రోజువారీ జీవితంలో బిజీగా గడిపే భక్తులు సంవత్సరానికి ఓసారి వీలు చూసుకుని ఏడుకొండలకు చేరుకుంటూ ఉంటారు. ముందుగా చేసుకున్న బుకింగ్ ప్రకారం వచ్చి తమ మొక్కుల్ని చెల్లించుకుంటూ ఉంటారు. తద్వారా తమ భక్తిని చాటుకుంటారు. దర్శనం కలగడమే మహాభాగ్యంగా భావిస్తూ ఉంటారు. సమయం వీలుని బట్టి ఇంకా ఆర్జిత సేవల్లో పాల్గొంటూ ఉంటారు. తిరుమలేశునికి ఏడాదిలో 450కి పైగా ఉత్సవాలు ఊరేగింపులను నిర్వహిస్తూ ఉంటారు.
అందులో రోజువారీ సేవలు, వారాంతర సేవలు, వార్షిక సేవలు, ఉత్సవాలు, ఊరేగింపులని ఉంటాయి. స్నపన తిరుమంచనలో సుగంధ ద్రవ్యాలని వాడుతూ ఉంటారు. నీళ్లు, చందనం, పాలు, పసుపు, పచ్చ కర్పూరాలను కూడా ఈ సేవల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు వాటితోనే ముప్పు ఏర్పడుతోందన్న అభిప్రాయం పండితుల్లో కనిపిస్తుంది. వార్షిక ఉత్సవాలైన బ్రహ్మోత్సవం, నవాహ్నిక బ్రహ్మోత్సవం 9 రోజులు, శ్రావణ మాసంలో త్రయాహ్నిక పవిత్రోత్సవం 3 రోజులు, జ్యేష్ఠమాసం జ్యేష్ఠ నక్షత్రంలో 3 రోజుల జ్యేష్ఠాభిషేకం, తర్వాత బ్రహ్మోత్సవానికి తర్వాత వచ్చే శ్రావణంలో పుష్పయాగం, వైశాఖ మాసంలో శ్రీవారికి పద్మావతి పరిణయం, చైత్రమాసంలో శ్రీవారికి వసంతోత్సవం, ఇవన్నీ కూడా శ్రీవారికి ఉత్సవమూర్తులకు శ్రీదేవ భూదేవ అమ్మారులతో పాటు వీరికి విశేషమైన తిరువాభరణాలు, విశేషమైన పుష్పాలంకారాలు చేసి వైభవంగా మంటప వాహనాల్లో వేంచేపు చేసి మాడవీధుల్లో ఉత్సవంగా వచ్చి భక్తులను అనుగ్రహించడానికి మనం ఈ ఉత్సవమూర్తులను ఆగమోక్తంగా వాడుకుంటాం. అయితే శ్రీవారి ఆర్జిత సేవలు లేకుండా పోతున్నాయన్న ఆందోళన భక్తుల్లో కనిపిస్తోన్న ఉత్సవమూర్తుల్ని, పురాతన విగ్రహాల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని భక్తులందరూ గమనించాలనే ఉద్దేశంతో అభిషేకాల్ని తగ్గించుకోవాలని చినజీయర్ స్వామి గుర్తు చేశారు. భగవంతుడికి అభిషేకాలు జరపడం అనేటటువంటిది సాధారణంగా కొన్ని నియతమైనటువంటి రోజుల్లో జరుగుతూ ఉంటాయి. మనం మూర్తికి వీలైనంతవరకు ఈ ద్రవ్య స్పర్శతోటి లోపం కలగకుండా ఉండేటట్లుగా చేసుకుని, అంటే పైన చక్కటి కవచాన్ని ఏర్పాటు చేసుకుని ఆ కవచంతో అభిషేకం జరిగేటప్పుడు కూడా శుద్ధ జలంతో మనం వీలైనంతవరకు అభిషేకాన్ని జరుపుకోవడం, దానివల్ల మూర్తి సంరక్షణ ప్రధానంగా ఏర్పడుతూ ఉంటుంది. అంచేత అది ఎక్కడెక్కడైతే ఇలాగా అధికంగా హద్దుకి మించి ఏర్పడిందో అలాంటి వాటిని మనం తగ్గించుకోవడం అనేటటువంటిది ప్రధానమైనటువంటి కర్తవ్యం.